మేడారం జాతరకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. అయితే వివిధ రాష్ట్రాల నుంచి వనదేవతల దర్శనానికి వచ్చిన భక్తులు వారు కోరిన కోరికలు తీరుతున్నాయి అంటున్నారు. ప్రతి రెండేళ్లకోసారి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నామంటున్న భక్తులతో మా ఈటీవీ ప్రతినిధి మణికేశ్వర్ తో ముఖాముఖి. జాతర అంటే ఆనందం, జాతర అంటే ఆత్మీయత, జాతర అంటే భవిష్యత్తుకు భరోసా నింపుకోవడం, బాధలన్నీ మర్చిపోయి సంతోషాన్ని గుడుగట్టుకొని వెనుదిరగడం, అది జాతర అంటే. దానికి ప్రేరణగా నిలుస్తుంది మేడారం జాతర. ఇది భక్తుల్లో ఒక ఉత్సాహం నింపుతుంది. మరి భక్తుల మాట ఎలా ఉందో వారి మాటల్లో విందాం. మరి ఈ జాతరకు వచ్చారు మీరు మేడం, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏమున్నది ఈ జాతరలు ఏమి సంపాదించుకొని పోతున్నారు, ఏం అనుభూతిని లోనయ్యారు? మేము ఫస్ట్ ఒక 20 ఏళ్ల కింద వరంగల్లో ఉన్నామండి. అప్పుడు మేము మామూలుగా సరదాకు వచ్చాం జాతరకి. వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత మళ్ళీ అట్నే అందరూ వస్తుంటే మాకు మంచిగా అనిపించింది, బాగా అనిపించింది. అందుకని చెప్పేసి మేము కంటిన్యూగా 2 ఏళ్ళకి ఒకసారి సమ్మక్క జాతర దర్శించుకొని వెళ్తున్నాం. అంతా మాకు శుభం జరుగుతుంది. కుటుంబ సమేతంగా వస్తున్నారు, మీరు ఏమైనా అనుకున్నాయి అవుతున్నాయి ఇక్కడ, ఈ నమ్మకం ఉన్నాయా? అవునండి, మాకు కుటుంబ సమేతంగా వస్తున్నాం. మా అమ్మ నాన్న వాళ్ళందరు ఫ్యామిలీతో, అక్క వాళ్ళు చెల్లెళ్ళు అందరితో వస్తున్నాము. మేము దాదాపు ఒక 20 మంది అట్లా వస్తాము, ఎప్పుడు మినీ బస్ వేసుకొని. మాకు అన్ని అనుకూలంగా జరుగుతున్నాయండి, మాకు ఆహ్లాదకరం, ఆనందంగా ఉంది. భక్తురాని ఆనందం, కుటుంబ సమేతం కలుసుకోవడానికి ఇది శుభ పరిణామం అనే మాట తన నుంచి వ్యక్తమవుతుంది. అమ్మ, జాతర అంటే ఒక ఉల్లాసం కనిపిస్తుంది, అట్లాగే కొన్ని ఇబ్బందులు కనిపిస్తాయి, పైగా మేడారం జాతరంలో తొక్కేసలాంటి. ఇప్పుడు మీకు ఎప్పుడన్నా ఇబ్బంది అని అనిపించిందా? ఇబ్బంది ఎప్పుడేం అనిపించలేదండి. మేము గత 15 సంవత్సరాలుగా వస్తున్నాము. ఈ సమ్మక్క సారక్క మనం ఇట్లా కోరంగానే మన కోరిక అట్లా తీరుతుంది. మనం మనస్ఫూర్తిగా మొక్కడేమనుకోండి, మన కోరికలన్నీ నెరవేరుతాయి, చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనం వచ్చిన అలసట కూడా ఏముండదు. మనం ఎంత మబ్బులేసి తయారు అనుకుంటే అంత మబ్బులేస్తాము, తయారవుతాము. మామూలుగా అయితే హెల్త్ మంచిగా ఉండదు. ఈ జాతర అంటే మనకే ఆ దేవత ఉత్సాహాన్ని ఇస్తుంది. అంత శుభం ఉంది. వచ్చినప్పుడు ఏదైనా బాధతో వచ్చి పోయి వెళ్ళేటప్పుడు అన్ని గుండె నిండా ఆనందంతో వెళ్తారా? చాలా ఆనందంతో వెళ్తాం. కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా మళ్ళీ మనసు అంత ఉత్సాహంగా ఉంటుంది. అన్ని మేము ఏమి కోరుకుంటా కోరికలు అన్నీ తీరుతున్నాయి అమ్మ దగ్గర. మరొక భక్తురాలి ఆనందం అంటే, ఎక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు అయినా కానీ ఇక్కడ అమ్మని దర్శించుకున్న తర్వాత రెట్టింపు ఉత్సాహం వస్తుందనే అభిప్రాయం వినిపిస్తుంది. ఇక్కడ ఆడామొగ తేడా ఉండదు. ప్రతి ఒక్కరు అమ్మని దర్శించుకున్నామా లేదా, కోరికన్న కోరికలను తీర్చుకున్నామా లేదా, మొక్కులు చెల్లించుకున్నామా లేదా అనే భావనే వస్తుంది. సరే, ఎలా ఉన్న జాతర, ఈ కుటుంబ సమేతాలు రావడం, ఒకరినొకరు కలిసి రకాల మంది ఇక్కడే కలుసుకుంటాం. పిల్లలు సంతరం మరమడు మరమరాళ్లతో అందరం కుటుంబంతో సమేతంగా కలిసి వస్తాం. చాలా ఆనందంగా అనిపిస్తుంది. మొక్కులు తెలియచినాక పోయేటప్పుడు మంచిగా అనిపిస్తుంది. కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా, ట్రాఫిక్తోనైనా కూడా సంతోషంగా కలిపి దర్శనం అవుతుంది. అనుకోకుండా పనులన్నీ అయితేనే మంచి సంతోషంగా. ఇప్పుడు మేడారం జాతరకు వచ్చినట్టుగా మిగతా జాతరలు కూడా ఇప్పుడు ఎట్లా వెళ్ళినప్పుడు మిగతా దానికి తోడి ఇక్కడ కొన్ని ఏమైనా తేడా ఏమనిపిస్తుంది, ఎక్కడ బాగా ఆనందం అనిపిస్తుంది జాతర అంటే? ఇక్కడ చాలా ఆనందంగా, ఇంతమంది వచ్చినా కూడా అది ఎందుకో టైం ఏర్పడదు, ఇబ్బంది అనిపించదు, సంతోషంగా అనిపిస్తుంది. వేరే జాతరలో ఏదో తొక్కిసలాటలు అంత డబ్బులు వసూలు చేయడం అట్లా ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఏ మాత్రం ఏ పార్కింగ్ లేదు, దర్శనానికి ఇబ్బంది లేదు, ఏదున్నా కూడా సంతోషంగా ఉంటుంది, మంచిగా దర్శనం అవుతుంది అనుకునే అన్ని జరుగుతుంది. వచ్చిన ఇబ్బందులన్నీ మర్చి తిరిగి ఆనందంతో వెలుదిరుగుతున్నారు. ఇక్కడ ఆనందంతో వెలుదిరుగుతాం. మళ్ళీ 2 ఏళ్ళు ఎప్పుడు వస్తుంది అనే ఆలోచన ఏముంటుంది. ఇప్పుడు చూసి చూడక ముందే మళ్ళీ గడిచిపోతుంది. చాలా ఆనందంగా వెళుతున్నాం. ఇది భక్తుల అభిప్రాయం. జాతర అంటే గిరికీలు కొట్టడం కాదు, ఊయలు ఊగే ఊగడం కాదు, ఇక్కడికి వచ్చి బాధలు మర్చిపోవడము, సంతోషాన్ని పంచుకోవడంతో వెనుదిరుగుతున్నామనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పైగా ఇక్కడ పడ్డ చిన్న చిన్న ఇబ్బందులు పక్కన పెడితే వచ్చే 2 ఏళ్లకు ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తామనే అభిప్రాయం వస్తుంది. కెమెరామెన్ రమేష్తో మణి, ఓటు హైదరాబాద్ స్టూడియో.